మారుతూ వస్తున్న జీవన శైలి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నారు. అయితే అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తులు మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు తదితర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ బరువును అదుపులో ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మీరు బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? అయితే మీకోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR కొన్ని సూచనలు చేసింది. బరువును వేగంగా తగ్గించే అన్ని పద్ధతులకు పూర్తి దూరం పాటించడం ముఖ్యమని ICMR నిపుణులు పేర్కొన్నారు. వేగంగా బరువు తగ్గడం, ఊబకాయం కోసం మందుల వాడకంలో పూర్తిగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఏ సమయంలో ఎంత బరువు తగ్గాలో చెప్పింది. ICMR జారీ చేసిన అడ్వైజరీలో క్రమంగా బరువు తగ్గుతూ రావాలని చెప్పింది. జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ స్థూలకాయాన్ని తగ్గించుకోవాలి అని నిపుణులు సూచించారు. ఆసియా కట్ ఆఫ్ ప్రకారం 23 నుంచి 27.5 కిలోల BMI అధిక బరువుగా నిర్వచించబడింది. 30% కంటే ఎక్కువ పట్టణ ప్రజలు, 16% కంటే ఎక్కువ గ్రామీణ వయోజనులు అధిక బరువుతో ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో కాలక్రమేణా వివిధ రకాల తీవ్రమైన వ్యాధులు అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. ICMR మార్గదర్శకాల ప్రకారం క్రమంగా బరువు తగ్గాలి. వారానికి 6 కిలోగ్రామ్ వరకు బరువు తగ్గడం సురక్షితంగా భావిస్తున్నారు. వేగవంతమైన బరువు తగ్గే పద్ధతులు స్థూలకాయాన్ని తగ్గించే మందుల వాడకాన్ని పూర్తిగా నివారించాలి. ఇది అనేక రకాలుగా ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి నడుం భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి ఆహారంలో తాజా కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, బీన్స్ డైట్లో చేర్చుకోవాలని ICMR సూచించింది. చక్కెర, ప్రాసెస్ చేసిన ఉత్పత్తులు, ప్యాక్ చేసిన పండ్ల రసాలకు దూరంగా ఉండాలి. రెగ్యులర్ శారీరక శ్రమ, యోగా బరువు తగ్గడానికి మంచి మార్గమని, అదే సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఉత్తమమైన మార్గమని చెప్పింది. ఈ సందర్భంగా పలు చిట్కాలను సూచించింది. బరువు తగ్గేందుకు ICMR ఆరోగ్యకరమైన ఆహారం, జీవన శైలి పద్ధతులపై వివరించింది. పచ్చి కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలని, పీచు పదార్థాలు, పోషకాలు ఎక్కువన్న ఆహారాన్ని తీసుకోవాలి అని చెప్పింది. తక్కువ క్యాలరీలు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుందని పేర్కొంది. పోషకాలు అధికంగా ఉండే ఆహార ఎంపిక చేసుకోవాలి అని, కొన్ని డ్రై ఫ్రూట్స్, పెరుగు, సీజనల్ ఫ్రూట్స్ తినాలి అని చెప్పింది.